ఆడపిల్లలందరూ ప్రిన్సెస్ సార్. అంటే వాళ్ళ నెత్తి మీద ఎప్పుడు కిరీటం ఉంటుంది, అది కింద పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడు తలదించుకోకూడదు. అలాంటిది నా ప్రిన్సెస్ ఆ రోజు అందరి ముందు తలదించుకొని వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? ఆ బాధ మీతో ఎలా చెప్పుకోలేక నాకు తెలియట్లేదు సార్. మందు తీపించమంటావా? అలవాట్లేదన్నా. పోటీ సిగరెట్ ఏమైనా తాగుతావా? ఇష్టం లేదన్నా. మరి ఎలా మనసులో ఉన్న బాధని ఎలా చెప్తావు? పాట ఏమైనా పాడతాను సార్. చూడ్డానికి ఎవరు రాలేదో దర్శనం? నువ్వు వచ్చావు కదా, వాళ్ళు రారు. మా అమ్మకి కూతురి కన్నా పరువే ముఖ్యం. చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ఫుడ్ పెట్టిందే, కానీ నచ్చిన పని ఎప్పుడు చేయనివ్వలేదు. ఫస్ట్ టైం నాకు నచ్చిన పని చేస్తే నా పరిస్థితి ఇది. అయినా నాకు ఈ విధంగా జరగాల్సిందేలే. బయట నాలా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నేను ఎగ్జాంపుల్, నాలా ఉండకూడదు అని. పాపం విష్ణు శర్మ గారు నా చేతులతో చంపేశాను. నీ చేతుల మీదుగా చంపేలా చేశారు దర్శనం. చాలా ప్లాండ్గా నిన్ను ఇందులో ఇరికించారు. ఆ రోజు చంపాలని ప్రాంక్ చేశారు, ఇప్పుడు ఆ ప్రాంక్ని యాక్సిడెంట్గా మార్చారు. దీని వెనక ఎవరున్నా ఎలా అయినా పట్టుకుంటా, నిన్ను బయటికి తీసుకొస్తా. నీకు నేను నా దర్శనం. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం, తొందరగానే క్లోజ్ అయ్యాం, కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. బిజినెస్లో వచ్చిన లాస్ వాడికి చూపించి అసలు నేను తీసుకుని బయటపడ్డాను. తప్పక చేశాను, నేను మోసం చేశానని తెలిసి కూడా ఒక్క మాటైనా అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ సైలెన్స్ నన్ను ఎక్కువ బాధ పెట్టింది విష్ణు. తర్వాత ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత దర్శన్ వీడియోలోనే చూశాను, పాపం విష్ణు శర్మ నా చేతిలో మోసపోయాడు, నా కూతురు చేతిలో చనిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు మీకు? ఆ మనిషి కారు డీటెయిల్స్ ఫేక్ అని నమ్మరో, అయినా కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉండాలి. కొన్ని కేసులు అంటే అబ్బా డెడ్ ఎండ్కి వచ్చి ఆగిపోతాయి, పోయి పని చూసుకోండి. సార్ మీరు అలా అనకూడదు. పోతావా పోవా? మన వాళ్ళందరికీ ఆ కిల్లర్ ఫోటో కార్ డీటెయిల్స్ ఇచ్చి ఎతకమన్నా మచ్చా. వాడి గురించి తెలిస్తే గానీ ఈ కేసులో ఒక్కడు కూడా ముందుకెళ్ళాం మామ. అందరూ అదే పనిలో ఉండర్రా. ఇదో ఆ శర్మ డాక్ కెనల్ ఓనర్స్ లిస్ట్ ఏమన్నావుగా? ఆయన కుక్కలతోనే ఇబ్బంది కానీ మాకాయనత ఎట్లాంటి ప్రాబ్లం లేదండి. శర్మన్న చాలా మంచోడు, ఆయనకిట్టు జరగడం మాకు చాలా బాధగా ఉండదు.
లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవేంటి? ఆ షేడ్ సంగతి సరే, ఆ విష్ణుగాని అబ్జర్వ్ చేస్తూ ఉండవా? అదే పనిలో ఉండనే కంతం, ఆడి ప్రతి మూమెంట్ మన కన్సర్న్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడు ఏడు ఉంటాడు? ఇంకేడు ఉంటాడు? లైబ్రరీలో. సరే, ఆ లైబ్రరీలో ఉంటే మరి ఆడెవడరా? నీ పిల్లమ్మ కూడా చెప్తున్నావు? ఆ షేడ్ కూడా 10 రూపాయలు పట్టిన 20 రూపాయలు నాతో చెప్పినప్పుడు నేను మెట్టుతో కొట్టుండవచ్చింది. అబద్ధం అబద్ధం, నోరు తెరుచు అబద్ధం అబద్ధం. విష్ణు చావెట్టున్నా, లూజ్ ఎంత సింపుల్గా ఉండాలంటే తెల్లారా కొందుకు కోవిడ్ మళ్ళా లిస్టులో చేరిపోవాలా?